ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి దేశంలోనే అత్యుత్తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెస్టినేషన్ దిశగా తెలంగాణ దూసుకుపోతోంది 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల్లో 31.44% వృద్ధిని ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో 16.29% వృద్ధిని నమోదు చేసింది రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ రంగంలో 323,396 ఉద్యోగాలుంటే ఇప్పుడు ఆ సంఖ్య 905,715కు చేరుకుంది ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్ నిలబడింది రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ప్రోత్సాహకాల ఫలితంగా అన్ని సూచీల్లోనూ జాతీయ సగటును దాటుకొని మన ఐటీ వేగంగా దూసుకుపోతోంది ఐటీ రంగం కేవలం ఆదాయం తెచ్చి పెట్టడంలోనేనని ఉపాధి రంగంలో కూడా గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది ఒక సంవత్సరంలోనే కొత్తగా 127,594 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది ప్రస్తుతం 9,05,715 మంది హైదరాబాద్ ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగ కల్పనలో ఐటీ రంగం గతేడాది 16.29% అభివృద్ధిని సాధించి చరిత్ర సృష్టించింది దేశవ్యాప్తంగా గతేడాది ఐటీ రంగంలో 290,000 మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తే అందులో తెలంగాణ వాటా 44%. ఉపాధి రంగంలో తెలంగాణ పాత్ర ఎంత ఉందో ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో 323,396 మంది ఐటీ ఉద్యోగులుండేవారు ఆ సంఖ్య ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 905,715కు చేరింది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 582,319 ఉద్యోగాలను ఐటీ రంగంలో సృష్టించడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి కల్పనపై ఉన్న నిబద్ధతను చాటి చెబుతోంది తెలంగాణ ఏర్పడి నాటికి రాష్ట్రంలో 323,396 ఐటీ ఉద్యోగాలుండేవి ఇది దేశం మొత్తం మీద ఉన్న ఐటీ ఉద్యోగాల్లో కేవలం 9.83% మాత్రమే గత 9 ఏళ్లలో 582,319 మందికి ఐటీ రంగంలో ఉపాధి లభించింది జాతీయ స్థాయిలో తెలంగాణ వాటా 27.6%. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐటీ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా వరంగల్ లాంటి ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది టెక్ మహీంద్ర సెయింట్ జెన్పాక్ వంటి పెద్ద పెద్ద సంస్థలు వరంగల్లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్లో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచాయి అంతేకాదు తెలంగాణలోని 2 టైర్ పట్టణాలలో ఎల్ఐటీ మైండ్ డ్రీమ్ జెన్పాక్ట్ హెచ్ఆర్హెచ్ నెక్స్ట్ ఎగ్జాట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు తమ సంస్థలను స్థాపించాయి మహబూబ్ నగర్ లో కొత్తగా నిర్మించిన ఐటీ టవర్ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ తో రూపుదిద్దుకుంది ఇది పలు కంపెనీలను ఆకర్షిస్తోంది ఐటీ రంగంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ డేటా స్టోరేజ్ సంస్థలను కూడా పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తోంది ఈ రంగాలలో ఇప్పటికే 38,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం సాధించింది గత సంవత్సరం రాజేష్ ఎక్స్పోర్ట్స్ 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా 1,500 మందికి ఉద్యోగాలు లభించాయి అమర్ రాజా బ్యాటరీస్ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో 4,500 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది అలెక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ సంస్థ 210 కోట్ల రూపాయల పెట్టుబడితో 115 మందికి ఉద్యోగాలు కల్పించనుంది ఇక అన్నింటికంటే అతిపెద్ద ఒప్పందం ఫాక్స్కాన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకుంది ఈ కంపెనీ 100,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది